బెయిల్ వచ్చిందని తెలిసి చిరంజీవితో కలిసి జీవిత రాజశేఖర్ ఇంటికి వెళ్లారట ఎన్టీఆర్. సో బెయిల్ వచ్చిందని తెలిసి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. సో మొత్తానికి మన జీవిత రాజశేఖర్ చిరంజీవి గారు అన్న మాటకి అరవింద్ వేసిన కేసుకి ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష పడింది, అలాగే జరిమానా కూడా విధించారు. సో ఇప్పుడు బెయిల్ వచ్చిందని తెలిసి మెగాస్టార్ చిరంజీవితో కలిసి జీవిత రాజశేఖర్ ఇంటికి వెళ్లారట ఎన్టీఆర్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏ విషయం తేల్చేయాలని ఎన్టీఆర్ చిరంజీవిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. అసలు వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడలేదు. వాళ్ళ మీద చాలా కోపంగా ఉంది. ఇంత దారుణమైన విమర్శలు చేస్తారా? ఒక వ్యక్తి గురించి ఇంత చీప్గా మాట్లాడతారా? మీ గురించి వాళ్ళు మాట్లాడారంటే అసలు నేను భరించలేకపోతున్నానంటూ, సో బాబాయ్ అంటే చిరంజీవిని ఎన్టీఆర్ బాబాయ్ అంటారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి జీవిత రాజశేఖర్ కూడా ఫోన్ చేసి మరీ ఆయన కోపడ్డారట. సో రక్తం అమ్ముకొని బ్రతకాల్సిన అవసరం చిరంజీవి గారికి ఉందా? ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇలా చేస్తారు? ఆయన ఇప్పుడు కేసు వాపసు తీసుకోకపోతే పరిస్థితి ఏమైందో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదో అనేసాం తర్వాత అయిపోయింది అనుకుంటే కాదు, ఎప్పటికైనా సరే మనం చేసిన కర్మకి ఫలితం అనుభవించాలి. సో చిరంజీవి గారిని అనడం మాత్రం చాలా తప్పు అంటూ మండిపడ్డారు. అందుకే వాళ్ళతో నేరుగా మాట్లాడాలని చిరంజీవిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. సో చిరంజీవిని ఎన్టీఆర్ని చూసి జీవిత రాజశేఖర్ షాక్ అయిపోయారట. సో ప్రస్తుతం జీవిత రాజశేఖర్ చిరంజీవి గారిని క్షమాపణ అడిగినట్టుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి దగ్గరుండి అన్నీ చేయించింది మన ఎన్టీఆర్ అన్నట్టు తెలుస్తోంది.